ఈరోజు ఈరోజు కుబ్దుల్లాపూర్ మండలంలోని చింతల్ 131 డివిజన్లో ఉన్నాము. సీఎం గారికి, ముఖ్యమంత్రి గారికి ఉత్తరాల కార్యక్రమం, విశ్వకర్మలందరూ ఉత్తరాల కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా నందిపేట రవీందర్ గారు వారి మాటల్లోనే విందాము. ఈరోజు అంటే గత వారం రోజులుగా ముఖ్యమంత్రి గారికి ఉత్తరాలు రాయడం అనే కార్యక్రమాన్ని విశ్వబ్రహ్మలంతా, విశ్వకర్మలంతా రాష్ట్రవ్యాప్తంగా వారికి రాసి పంపిస్తున్నారు. అందులో భాగంగానే ఈ 131 డివిజన్లో, కుద్దులాపూర్ ప్రాంతంలోని 131 డివిజన్లో విశ్వకర్మలంతా కూడా ముఖ్యమంత్రి గారికి వ్రాతపూర్వకంగా ఉత్తరాలు రాయడం అనేది చేస్తున్నాం. అసలు కారణం ఏంటంటే విశ్వబ్రాహ్మణులు చాలా వరకు ఆర్థికంగా పూర్తిగా వెనుకబడి ఉన్నారు. వీరి అభ్యున్నతి కోసం ప్రభుత్వం మా యొక్క 7 డిమాండ్లు ఉన్నాయి. ఈ 7 డిమాండ్లు కూడా ముఖ్యమంత్రి గారు నెరవేర్చాలని చెప్పి మరి కోరుతూ ఈ ఉత్తరాలు రాస్తున్నాం. ఆ 7 డిమాండ్లు ఏమంటే, ఒకటేమో విశ్వకర్మల కార్పొరేషను లేదు, ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ కింద ఒక 1,000 కోట్ల రూపాయలు కేటాయించి విశ్వబ్రాహ్మణుల అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరుతున్నాం. రెండవది, 50 సంవత్సరాలు పైబడిన విశ్వబ్రాహ్మణులందరికీ కూడా, విశ్వకర్మలందరికీ కూడా పెన్షన్లు ఇవ్వాలని, 3,000 రూపాయలు ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. మూడో అంశము, జీవో 31 వల్ల కర్ర పని చేసేవాళ్ళకి, కంచర పని చేసేవాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఆ జీవో. ఎందుకంటే ఈ యాపకర్ర కానీ, ఈ తుమ్మకర్ర కానీ, ఈ వాటిని ఉపయోగించి వాళ్ళ జీవనం కొనసాగిస్తూ ఉంటారు. అలాంటి వాళ్లకు చాలా ఇబ్బంది కలుగుతుంది ఈ జీవో వల్ల. వేధింపులు ఉన్నాయి ఆ ఫారెస్ట్ అధికారుల ద్వారా. ఆ వేధింపులను తొలగించాలని, ఆ జీవోను రద్దు చేసి దాని స్థానే వాళ్ళ కర్రను ఉపయోగించి వాళ్ళు వృత్తి చేసుకునేటట్టుగా ముఖ్యమంత్రి గారు కొత్త జీవో ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇక నాలుగోదేమో, జీవో 272 వల్ల స్వర్ణకారులకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళు ఏ పని చేసినా పోలీసుల ద్వారా వేధింపులతో చాలా ఇబ్బందికి గురవుతున్నారు. ఈ వృత్తులకు చాలా కష్టమవుతుంది. అలాగే ఐదవది, ఏదైతే శిల్పులు ఉన్నారో, కంచర్లు ఉన్నారో, కమ్మర్లు ఉన్నారో, వీళ్ళు చేసేటువంటి లోపనలకి ప్రభుత్వమే సబ్సిడీ కింద ఈ లోహాలని ఇచ్చి వాళ్ళ వృత్తులను చేసుకునేటట్టుగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది. అది కూడా చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. సబ్సిడీ కింద సరుకు ఇవ్వాలి, ముడి సరుకు ఇవ్వాలని చెప్పి. అలాగే విశ్వబ్రాహ్మణ భవన్ ఒక 10 ఎకరాల స్థలం కేటాయించి, 10 కోట్ల రూపాయలు కేటాయించి ఈ సిటీలో తెలంగాణ రాష్ట్రానికి ఒక భవన్ కేటాయించాలని చెప్పి, ఈ పంచవృత్తులకి పూర్తిగా వాళ్ళ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు అనేక కులాలకు వాళ్ళు కేటాయిస్తున్నారు, వాళ్ళకు రాయితీలు ఇస్తున్నారు, ప్రోత్సాహకాలు ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కాబట్టి మా విశ్వబ్రాహ్మణులు కూడా చేయాలని మేము కోరుతున్నాం. ఏడవది, దేవాలయాలలో విశ్వబ్రాహ్మణులు కూడా పురోహితం చేసుకోవడానికి కావాల్సినటువంటి అర్చకులను నియమించేటువంటి ఏర్పాటు చేయాలని చెప్పి అందుకు జీవో తీసి వీళ్ళకు కూడా ఆ పురోహితం చేసుకునే అవకాశం కల్పించాలని కోరుతా ఉన్నాం. అట్లాగే ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు కిషోర్ సార్ గారు ఉన్నారు, వారి సందేశాన్ని కూడా మనం విందాం. నా పేరు కిషోర్ జారి, టీఆర్ఎస్ కార్మిక విభాగం, అదేవిధంగా కుద్దులాపూర్ నియోజకవర్గంలో విశ్వకర్మ ఐక్య వేదిక జనరల్ సెక్రటరీగా ఉన్నాం. మరి విశ్వకర్మలు పడుతున్నటువంటి బాధలను దృష్టిలో పెట్టుకొని మా విశ్వకర్మ సోదరులు ఒక పిలుపునివ్వడం జరిగింది. ఉత్తరాల కార్యక్రమం సీఎం గారికి మన విశ్వకర్మల యొక్క స్థితిగతులు తెలియపరచడం కోసం చేస్తున్నటి కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. మరి అన్ని కులాలకు ప్రాధాన్యతనిస్తూ ముందు ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి విశ్వకర్మలను కూడా దృష్టిలో పెట్టుకొని మరి వారి అభ్యున్నతి కోసం కూడా పాటుపడాలని చెప్పేసి మరి వారి యొక్క స్థితిగతులను తెలియపరుస్తూ ఈ ఉత్తరాలు రాయడం చాలా హర్షించదగ్గ విషయం. మరి రాజకీయంగా విశ్వకర్మలు ఎంతమంది ముందుకు వచ్చినా వారికి తగిన ప్రాధాన్యతను ఇవ్వకపోవడం, మరి వారిని గుర్తించి
ఉన్నత స్థాయికి వాళ్ళని తీసుకుపోయే విధంగా ముఖ్యమంత్రి గారు కూడా చేయూత అందించాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. మరి వృత్తి పరంగా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు, వారికి కావాల్సిన జీవులను సవరించి వారికి ఇబ్బంది లేకుండా చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా మరి ఒక విశ్వకర్మ భవన్ మాకు కూడా మరి అన్ని కులాలతో పాటు అన్ని వర్గాలను మీరు సమీకరణ చేసి ప్రతి వారికి కూడా హైదరాబాదులో ఒక పెద్ద భవంతి కట్టిస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరుగుతుంది. దాని పద్ధతిలోనే మా విశ్వకర్మలకు కూడా ఒక 10 ఎకరాల స్థలంలో ఒక పెద్ద భవంతి నిర్మించి మా సంఘాన్ని ఐక్యంగా ముందుకు తీసుకుపోయి మీరు చేయితనివ్వగలిగితే మేము మీ వెన్నంటే ఉండి ఉంటామని ఆశిస్తూ, మరి ఈ విశ్వకర్మల భవిష్యత్తును మీరు ఇప్పుడు తెలియపరుస్తూ వాటి అభ్యున్నతికి ముందు ముందు మీరు చేయితను అందిస్తారని ఆశిస్తూ ఈ ఉత్తరాల కార్యక్రమం చేస్తున్నాము అని తెలియపరుస్తాము.